నమస్కారం, జేఎం జనూస్కు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లాను COVID-19 రహిత జిల్లాగా చేయడానికి అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని జిల్లా ప్రత్యేక అధికారిని బి ఉదయలక్ష్మి వెల్లడి. శ్రీశైలం శివారు ప్రాంతంలో చిరుతొప్పులి సంచారం, స్థానికులలో కలవరం. ప్రకాశం జిల్లా పొలల చెరువు మండలంలో అక్రమంగా మద్యం అమ్మకాలు, ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు. ప్రకాశం జిల్లాను COVID-19 రహిత జిల్లాగా చేయడానికి అధికారులు ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా ప్రత్యేక అధికారిని కార్మిక శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి ఉదయలక్ష్మి అన్నారు. కోవిడ్ నియంత్రణపై జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలపై స్థానిక ప్రకాశం భవనంలోని స్పందన భవనంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, వైద్య అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. COVID-19 నష్టాలు ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలని జిల్లా ప్రత్యేక అధికారిని తెలిపారు. కరోనా వైరస్ సోకిన కేసులు జిల్లాలో 42 నమోదయ్యాయని, వారి ద్వారా వ్యాప్తి చెందకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆమె చెప్పారు. 90 పిహెచ్సిలకు ర్యాపిడ్ యాంటీబయాటికెట్లు 2 రోజుల్లో జిల్లాకు రానున్నాయని ఆమె తెలిపారు. ర్యాండమైజేషన్ పద్ధతిలో కంటైన్మెంట్ జోన్లో ఉన్న వారి నమూనాలు సేకరించాలని తెలిపారు. కరోనా వైరస్ కేసులున్న ప్రాంతాల్లో 12 కంటైన్మెంట్ జోన్లలోని 20 లక్షల మంది జనాభాలో 45,000 మంది హైరిస్క్లో ఉన్నారని కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. ముఖ్యంగా 15 హాట్స్పాట్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు నమూనాలు సేకరించడానికి వైద్యులు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలో VRDL ల్యాబ్, క్లియా యంత్రాలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ షణ్మోహన్, ట్రైనీ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, 2వ అదనపు కలెక్టర్ నరేంద్ర ప్రసాద్, DRO వెంకట సుబ్బయ్య, ZPCEO కైలాస్ గిరీశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అప్పలనాయుడు, జిల్లా అధికారులు, RDOలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలో 6 గంటల సమయంలో చెన్నై నుండి రాజస్థాన్ వెళ్ళడానికి 8 ద్విచక్ర వాహనాలపై వెళుతున్న వారిని మార్టూరు మండలం రాజుపాలెం చెక్పోస్టు వద్ద అధికారులు నిలువరించారు. ఈ సందర్భంగా ద్రోణాదుల వద్ద వైద్య అధికారిని కవిత వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం స్థానిక MRO వారి వివరాలు తీసుకుని జిల్లా అధికారులకు వారి వివరాలు తెలియజేశారు. అనంతరం వారు రాజస్థాన్ వెళ్ళడానికి అనుమతినిచ్చినట్లు మార్టూరు SI NV శివకుమార్ తెలిపారు. శ్రీశైలం శివారు ప్రాంతంలో చిరుతపులి సంచారం స్థానికులను కలవరపెడుతోంది. నల్లమల్ల అటవీ ప్రాంతమైన శ్రీశైలంలో తరచూ చిరుతపులి సంచారం ఉంటుంది. గత 4 రోజుల నుంచి చిరుతపులి శ్రీశైలం శివారు ప్రాంతాలైన పాతాళగంగా, RTC బస్టాండ్ వైపు సంచరిస్తూ కుక్కలపై దాడి చేస్తోంది. చిరుత సంచారం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని స్థానికులు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన అధికారులు తమ సిబ్బందితో వచ్చి చిరుతపులి గ్రామ శివారులోకి రాకుండా చర్యలు చేపట్టారు. శివారు ప్రాంతాల్లో రాత్రివేళ డప్పు చప్పులతో చిరుత సంచారం నిలువరించే చర్యలు చేపట్టారు. అటవీ సమీప ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయనున్నట్లు అటవీ శాఖ ఫారెస్ట్ రేంజర్ నరసింహులు తెలిపారు. Building. Or here, where one walks between parked cars. Leopards mostly eat stray dogs and sometimes pets.
This dog was attacked by a leopard in the foyer of a building. There's not much the authorities. I've already seen leopards two or three times at night. ఒంగోలు నగరపాలక సంస్థ 9వ డివిజన్ కొప్పోలు గ్రామంలోని గుత్తుకొండవారిపాలెం వెళ్లే రోడ్డులో నీటి శుద్ధీకరణ పనుల నిమిత్తం బీహార్ నుండి 30 కుటుంబాలు వచ్చారు. అయితే ప్రభుత్వం కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమల్లో ఉండటంతో వారందరూ గుత్తుకొండవారిపాలెంలో నిలిచిపోయారు. దీంతో ఆ కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. సరుకులు కొనేందుకు డబ్బులు లేక ఉన్న కొద్దిపాటి సరుకులు అయిపోవడంతో ఆకలితో అలమటించిపోతున్నారు. వారి పరిస్థితిని గమనించిన స్థానిక వైసీపీ నాయకులు గంగాటి శ్రీనివాసరావు బుష్ వారి కుటుంబాలను ఆదుకునేందుకు నిత్య అవసరాల సరుకులు, కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీహార్కు చెందిన కుటుంబాలు గంగాటి శ్రీనివాసరావుకు, వారి మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. साहब लोग को धन्यवाद करना चाहता हूँ इस बात के लिए कि हमारा सेठ बाहर है, यहाँ नहीं है. वो अभी बिहार में फंसे हुए हैं, जिसमें जो रहते हैं हम लोग 24 आदमी से हैं यहाँ पे. जो मतलब कुछ दिन प्रॉब्लम हम लोग हुआ तो गांव वालों कुछ मदद किए हम लोग, ये गांव वाले हम लोग मदद किए. आज आप लोग की बहुत सहायता मिला, आप लोग धन्यवाद करता हूँ. हमारा नीट शुद्धि कार्यक्रम पैन मैद बिहार नीचे पाति के कुटुंबा वाई వాళ్ళ సేటు ఊరికెళ్ళిన తర్వాత ఈ కోవిడ్-19 దోష కొన్ని వాహనాలు ఆగిపోవటం వలన అతను రాలేకపోయాడు. వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉండటం వలన ఇక్కడ కొప్పో గ్రామానికి సంబంధించి వైసీపీ అధ్యక్షుడు గంగాటి శ్రీనివాసరావు, బీసీ కుర్రాళ్ళు, యూత్ ఫోర్సు, ఇంకొంతమంది ఆర్ఎంపీ డాక్టర్స్, మన వాలంటీర్సు, 9వ డివిజన్ కన్వీనరు వీళ్ళందరూ కలిసి వీళ్ళ సహాయం చేయడానికి ఈరోజు బియ్యం, గోధుమ పిండి, కొన్ని పచ్చళ్ళు, కూరగాయలు, నూనె, ఉప్పు, కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. గ్రామంలోని ఒక వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ బీహార్ నుండి వచ్చిన కుటుంబాలు ఒక 25 కుటుంబాలు దాకా ఉన్నారు. వాళ్ళు చాలా తినడానికి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. అందువల్ల మా పార్టీ అధ్యక్షులు మాకు తెలియజేశారండి, ఎంతో కొంత సహాయం చేయమని అన్నారు. సరే, మాకు తోచినంత సహాయం మేము చేద్దామని దీనికి వచ్చాము. ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కూడా కొంచెం తెలియజేస్తే వాళ్ళకి మా తగ్గ సహాయం మేము చేయాలని మేము అనుకుంటున్నాము. అలాగే ఇంకా కూడా ఎవరైనా సరే, ఇంకా ఈ న్యూస్ చూసే వాళ్ళు ఎవరైనా సరే, ఇలాంటి వాళ్ళని కొంచెం ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళని ఎవరైనా సరే మీకున్నంతలో మీరు కొంచెం హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాను. 9వ డివిజన్లో బీహార్ నుంచి ఇక్కడ కూలి పనుల నిమిత్తం వచ్చి ఇక్కడ ఇబ్బందుల వల్ల ఆగిపోయినందువల్ల వాసన్న పిలుపు మేరకు, బాలనేని శ్రీనివాసరెడ్డి పిలుపు మేరకు వాళ్ళకి కూరగాయలు, బియ్యం, అన్ని పప్పు, నూనె, ఉప్పు, అన్ని సౌకర్యాలు మేము వాళ్ళకి అందించున్నాము. నిత్యవసర సరుకులన్నీ ఇచ్చాము. ఇలాంటి పక్క రాష్ట్రాల వాళ్ళు ఈ డివిజన్లో కానీ కొప్పల గ్రామంలో ఎవరిని ఉంటే మాకు తెలియజేస్తే మేము వాళ్ళకి ఇలాగ సహాయం చేస్తాము. ఇంకా వీళ్ళకి మా నెంబర్లు ఇచ్చున్నాము, వాళ్ళకి ఇంకా ఏమి కావాలన్నా మేము చేస్తామని మా బీసీ సంఘం తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము వాళ్ళకి ఎల్లప్పుడూ సహాయం చేస్తామని కొప్పోలు పార్టీ అధ్యక్షుడిగా నాకు మనవి. ఒంగోలులోని 20వ డివిజన్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఒంగోలు జనసేన పార్లమెంట్ ఇన్ఛార్జ్ షేక్ రియా సూచన మేరకు జనసేన వీర మహిళ సీలంశెట్టి కుమారి కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు చిట్టం ప్రసాద్ మాట్లాడుతూ లాక్డౌన్తో నిత్యం కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే కుటుంబాలు నేడు పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కూరగాయలు పంపిణీ చేశామన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు జనసేన నిరంతరం కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చెనపతి రాంబాబు, అడుసుమల్లి వెంకట్రావు, కళ్యాణ్ ముత్యాల, దేవి వరప్రసాద్, బండారు సురేష్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ లాక్డౌన్ సందర్భంగా మా ఒంగోలు పార్లమెంట్
షేక్ రియాజ్ గారి సూచన మేరకు ఈరోజు 20వ డివిజన్లోని మా కుమారి గారి ఆధ్వర్యంలో ఈడ పేదలకి వాళ్ళందరికీ కూరగాయలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేస్తామని ఈ 11 రోజులు మోడీ గారు పొడిగించిన లాక్డౌన్ సందర్భాన మేము ఇంకా ఈ 11 రోజులు పేదలకి ఎన్నో విధాలుగా సేవా కార్యక్రమాల్లో మా జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఇదే పాటిస్తూ ఉంటాము. ఇటు అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించి మా ఈ కరోనాను తరిమేద్దాము. అందుకని కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి ఎన్నో విధాలుగా మనం ఎంత దూరంగా ఉండి అంత కృషి చేస్తే అంత మంచిదని, ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఇంకా చాలా మంచిదని, ఇంకా ఈ 11 రోజులు కాపాడుకుంటే మన ఆరోగ్యాలు ఎంతో సురక్షితంగా ఉంటాయని కోరుకుంటూ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను. శ్రీశైలం ఆక్షేత్రం చుట్టూ నల్లమల్ల అడవితో నిండిపోయిన ప్రాంతం, అందులో కరోనా వైఖరితో రవాణా మొత్తం స్తంభించిపోయింది. ఈ రవాణా నిలిచిపోవడంతో దారిలో ఉన్న కోతులు, అడవిలో ఉన్న మూగ జీవాలకు నీరు లేక తినే పదార్థాలు లేక అవి అలమటిస్తూ రోడ్డు మీద ఉన్నాయి. ఈ పరిస్థితి శ్రీశైలంలోని కోతులకు ఎదురైంది. ఇది గమనించిన కొందరు వ్యక్తులు కోతులకు మంచినీరు, టమోటాలు, ద్రాక్ష మొదలైనవి కోతులకు పెట్టారు. వానరాలు క్రమశిక్షణగా వారి వద్ద నుండి తీసుకొని తినడం అక్కడ వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. సున్నిపేంటలోని జీప్ యూనియన్ సభ్యులు శ్రీశైలం నుండి దోర్నాల మధ్య అటవీ ప్రాంతంలో ఉన్న మూగ జీవాలు మరియు కోతులకు ఆహారాన్ని అందించి ఆనందపడ్డారు జంతు ప్రేమికులు. అంకుల్ తీసుకున్నా, ఎక్కువైందా? ఇంకోటి ఇంకోటి ఇస్తా. ఇదో వద్దా? ఓకే. పట్టుకోండి రా, లాక్కోండి రా, లాక్కోండి. ఎవరికి కావాలా లాక్కో? ఎత్తుకపోయింది రా, అది పట్టుకో. ఈ పో ఏమన్నావు, పో ఏమన్నావు. సరే మళ్ళా వచ్చింది చెప్పి పెట్టండి. దానిలో ఎవరో పెట్టాడా? నేను అన్నమే బాగుంటుంది మాకు, కొంచెం మంచి కాదంట కాదండి. యాభై లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు డాక్టర్ బాలాజీ నాయక్ సహకారంతో లాక్డౌన్తో విధులు నిర్వహిస్తున్న పోలీస్ మరియు ఇతర సిబ్బందికి శానిటైజర్స్, మాస్కులు పంపిణీ చేశారు క్లబ్ అధ్యక్షులు డాక్టర్ షాకీర్. సిఐ భీమా నాయక్ మాట్లాడుతూ ప్రెసిడెంట్ డాక్టర్ షాకీర్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాలశెట్టి శ్రీనివాసరావు, క్లబ్ సభ్యులు సల్మాన్, చిట్టిబాబు, రఫీ, కాజా మరియు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎవరైతే పనిచేస్తున్నారో పోలీస్ సిబ్బందికి అయితేనేమి, బాధితుల కార్యకులకి అయితేనేమి, అదేవిధంగా రెవెన్యూ సిబ్బందికి అయితేనేమి, అందరికీ ఉపయోగపడేటట్లుగా శానిటైజర్స్ని ఈరోజు ఇక్కడ డొనేట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారికి అనేక మంది బలైపోతున్నారు. దీనికి మనం నివారించుకోవడం తప్ప వేరే మార్గం లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా నివారించుకోవడంలో మనం శానిటైజర్స్ ఎంతో ఉపయోగపడతాయి. ప్రతిసారి మనం ఏదైతే వస్తువుని కానీ ఏదైనా మనం ఎక్కడైనా చేయబెట్టినప్పుడు వెంటనే మనం ఈ శానిటైజర్స్ని దాంతోగానే మనం కడుక్కుంటే కనుక వెంటనే వైరస్ చనిపోయే అవకాశం ఉంది కాబట్టి శానిటైజర్స్ని విపరీతంగా వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంట్లో భాగంగానే 24 గంటలు సేవందిస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది అయితేనేమి, అదేవిధంగా ఫీల్డ్ వర్కర్స్ అయితేనేమి శానిటైజర్స్ ఎంతో ఉపయోగపడతాయనే సదుద్దేశంతో ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు తరఫున ఈరోజు మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారి అయిన భీమా నాయక్ గారికి అందించడం జరుగుతూ ఉంది. వీటిని ఉపయోగించుకొని ఇంకా మంచి సర్వీసెస్ని చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ప్రజలు కూడా అప్రమత్తత ఉండాలని, ఇంట్లోంచి బయట రాకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
అందరూ ఈ లాక్డౌన్ని నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే ఉండి బయటికి రాకుండా ఈ వైరస్ మీరు బయటకు వస్తే అనవసరంగా బయటకు తిరిగితే బయట ఉన్న వైరస్ మీ ఇంట్లో వచ్చి మీ ఇంట్లో మీ పిల్లలకి మీకు దీని ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా బయటికి రాకుండా ఈ లాక్డౌన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ మరొకసారి మాకు ఈ శానిటైజర్ డొనేట్ చేసినటువంటి లయన్స్ క్లబ్ తరఫున ఉన్న షాకీరు అదేవిధంగా డాక్టర్ గారికి షాకీర్ టీంకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ఆధ్వర్యంలో నేడు మా లైన్ డాక్టర్ బాలాజీ నాయక్ గారి సహకారంతో వంటోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీస్ సిబ్బందికి మరియు పారామెడికల్ టీచర్స్ అందరికీ శానిటైజర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చామండి. ఈరోజు భారతదేశంలో మన ప్రతి ఒక్క భారతీయుడి యొక్క బాధ్యత మనం ఇళ్లలోనే ఉంటూ ఈ కరోనా మహమ్మారిని భారతదేశం నుంచి తరిమి కొట్టాలి. ఇళ్లలోనే ఉండండి, పోలీస్ వారికి సహకరించండి. మాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఇన్స్పెక్టర్ గారు భీమా నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దాదైనటువంటి మా లైన్ బాలాజీ నాయక్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. క్వారంటైన్ హోం నుండి 21 మంది అనుమానితులను ఎటువంటి కరోనా వ్యాధి లక్షణాలు లేకపోవడంతో ఇళ్లకు పంపించారు అధికారులు. చేమకుర్తిలోని ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో మంగళంపాలెంలో కొంతమంది అనుమానితులను చేమకుర్తి బీవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ హోంకు 14 రోజుల క్రితం తరలించారు. వారికి ఎటువంటి కరోనా లక్షణాలు లేనందున వారిని క్వారంటైన్ నుండి అధికారులు ఇళ్లకు పంపించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని గాయత్రి థియేటర్ సమీపంలో నిరుపేద కుటుంబాలకు పుల్లల చెరువు రోడ్డులో గల ఎన్టీఆర్ కాలనీ, ఇందిరా కాలనీ, బలపాల ఫ్యాక్టరీ వద్ద గల కాలనీలోని కుప్పకొండ రోడ్డులో గల తిరుమలగిరి కాలనీలో 300 కుటుంబాలకు కరోనాపై అవగాహన కల్పిస్తూ పండ్లు పంపిణీ చేశారు ఎస్ఎంఆర్ అండ్ సన్స్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ సయ్యద్ జబీలుల్లా మరియు అతని స్నేహితులు. ఈ సందర్భంగా సయ్యద్ జబీవుల్లా మాట్లాడుతూ ఇలాంటి సమయంలో నిరుపేదలకు తన వంతు సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంఆర్ అండ్ సన్స్ ఫౌండేషన్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. నగరంలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా వచ్చిన ప్రాంతంలో డ్రోన్ సాయంతో శానిటైజర్ పిచికారీ చేయాలని నగరపాలక సంస్థ ప్రతిపాదించింది. ఇప్పటికే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఈ తరహాలో పిచికారీ చేశారు. విజయవాడకు చెందిన క్రిషా ఎన్విరాన్మెంట్ సంస్థ పెద్ద డ్రోన్లను అందుబాటులో ఉంచింది. అద్దె ప్రాతిపదికన వాటిని సమకూరుస్తారు. నగరపాలక సంస్థ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఎంఈ సుందర్రామరెడ్డి సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. బుధా గురువారాల్లో వాటిని నగరానికి రప్పించి కేసులు అధికంగా ఉన్న ప్రాంతంలోని అన్ని వీధుల్లో వైరస్ క్రిమికీటకాల నివారణకు శానిటైజర్ పిచికారీ చేయించాలని నిర్ణయించారు. 6 లీటర్ల సామర్థ్యం కలిగిన డ్రోన్లు 5 కిలోమీటర్ల పరిధిలో రోజుకు 4 గంటలు పనిచేస్తుందని ఎంఈ సుందర్రామరెడ్డి తెలిపారు.
అక్రమ వ్యాపారానికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ను అనువుగా ఉపయోగించుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. అధికారులు అందరూ లాక్డౌన్ విధుల్లో బిజీ బిజీగా ఉంటారు, మనం ఏ తప్పు చేసినా అడిగేవారు లేరనుకుని అక్రమంగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు కొందరు. అటువంటి వారి ఆటకట్టించారు జిల్లా ఎక్సైజ్ అధికారులు. ప్రకాశం జిల్లా పొల్లల చెరువు మండలం మర్రివేముల గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఈ తనిఖీల్లో మొత్తం 177 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. మద్యంతో పాటు ఒక కారు, 2 బైకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి మాకు వచ్చిన సమాచారం మేరకు లోకల్ సిఐ నేను మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తిరుపతి సిఏ గారు వాళ్ళ సిబ్బంది మా సిబ్బందితో కలిసి డెకా ఆపరేషన్ ద్వారా నిర్వహించి ఒక ట్రాప్ ద్వారా ఇక్కడ చెందిన గంగరాజు అనబడే గంగరాజు అలియాస్ గౌరవ వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని ట్రాప్ చేసి COVID-19 పరిస్థితుల దృష్ట్యా మద్యం ఫ్రైడే సందర్భంగా వేరే చోట నుంచి మద్యం కొని ఎక్కువ ధరలకు అమ్మి లాభాలు ఆర్జించడానికి మద్యం చేస్తున్నారని తెలియగా వాళ్ళని మేము ట్రాప్ చేసి 177 బాటిళ్ళు మా చెల్లలోంచి కారులో తీసుకొని వస్తున్న 3 వ్యక్తుల్ని, అంటే మేడగం రమేష్ రెడ్డి, దేవిశెట్టి చిరంజీవి, గంపా కర్ణ, వీళ్ళందరూ అక్కడి నుంచి గుర్రం వెంకటేశ్వర్లు అలియాస్ గంగరాజు అనే స్థానిక డాబా నిర్వాహకుడు త్రిప్రాంతకంలో ఆ వ్యక్తికి వీళ్ళు డెలివరీ చేయడానికి తీసుకొని వస్తే వాళ్ళ పని మరివేముల దగ్గర నిన్న రాత్రి దాడి చేసి పట్టుకున్నాము. అందులో భాగంగా బ్యాక్ పేపర్ 180 ml బాటిల్స్ 143, నికోల్స్ బ్లాక్ గోల్డ్ ఫ్రెంచ్ బ్రాండి మొత్తం 34 బాటిల్స్, మొత్తం 177 బాటిల్స్. ఆ బాటిల్స్ తెచ్చిన కారు టాటా జెస్ట్ కారు, అలాగే అలా కారు ముందు రూట్ క్లియరెన్స్ ఇచ్చే వ్యక్తి మేడగం రమేష్ రెడ్డి, అతనికి చెందిన 2-వీలరు హీరో డీలక్స్ మొత్తం సీజ్ చేసుకుని కేసు నమోదు చేసి ఆఫీసర్లకు ఈరోజు నివేదిక సమర్పిస్తాను. నగరంలోని రెడ్ జోన్ ప్రాంతమైన ఇస్లాంపేటలో ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పర్యటించారు. ఇటీవల ఈ ప్రాంతంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్గా గుర్తించి పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ప్రజలెవరూ బయటకు రాకుండా బారికేడ్లు నిర్మించారు. దీంతో ఈ ప్రాంతంలో బందోబస్తు నిర్వహణ పనితీరు పర్యవేక్షించేందుకు ఎస్పీ సంచరించారు. మా మీరంతా బయటికి రాదమ్మా, లోపలికి వెళ్ళండి. రాత్రి చేసుకోలేదు రావడానికి చిక్కులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జిల్లాను COVID-19 రహిత జిల్లాగా చేయడానికి అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని జిల్లా ప్రత్యేక అధికారిని బి ఉదయలక్ష్మి వెల్లడి. శ్రీశైలం శివారు ప్రాంతంలో చిరుతొప్పులి సంచారం, స్థానికులలో కలవరం. ప్రకాశం జిల్లా పొలల చెరువు మండలంలో అక్రమంగా మద్యం అమ్మకాలు, ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.